నేను ఆర్టిస్ట్ అవ్వడం అనేది చాలా వింతగా జరిగిందండి. నేను ప్రొడక్షన్లో ఉన్నప్పుడు జస్ట్ నాకు రెండు ఫ్లాపులు తగినాయి. ఖచ్చితంగా నేను ఫ్లాప్ అని ఒప్పుకుంటాను, ఎందుకంటే డబ్బులు రాలేదు కాబట్టి ఫ్లాప్ అంటాము. ఛాంబర్లో మీటింగ్ జరుగుతుంటే నేను తిరుపతి వెళ్ళి గుండి చేయించుకు వచ్చాను. తేజ గారు నన్ను చూసి, ఏయ్ నువ్వు విలన్గా చేస్తావా నా సినిమాలో అన్నారు. నాకు చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినంత ఆశ అనిపించింది, నిజంగా చేస్తారా అన్న. వెంటనే బయటికి రాగానే మీటింగ్ అయిపోగానే దాము గారిని పిలిచి, దాము గారు మీకు ఏమైనా అభ్యంతరమా, డిఎస్రావు నేను విలన్గా చేస్తున్నాను, నువ్వు చేస్తానంటే అదే సంతోషం, ఆయన కెరీర్ అన్న మార్చుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు అని దాము గారు నన్ను మాటలతో ఆశీర్వదించారు. అలాగే సక్సెస్ అప్పటి నుంచి నేను తేజ గారు అన్నారు, యాక్చువల్గా నువ్వు సక్సెస్ అయ్యేవరకు ఈ గుండెలోనే ఉండు, పెద్ద హిట్ కొట్టేవరకు